ప్రతిదీ ఫేక్ తో బతికే టీడీపీ ఫేక్ వెబ్సైట్ లను తయారు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. దమ్ముంటే వైసీపీ వెబ్సైట్ లో ఉన్న లిస్ట్ నిజం కాదని నిరూపించాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి నారా లోకేష్ కు చంద్రబాబుకు మతిపోయిందన్నారు. మేము ఆఫీషియల్ గా వైఎస్ఆర్సీపీ పోల్స్ డాట్ ఇన్ అన్న వెబ్సైట్ లో క్లియర్ గా అందులో ఈ వెబ్సైట్ లో ప్రతి ఒక్కటి కూడా మా సానుభూతి పనుల పేరుతో సహాయం చేయడం, మీకు ధైర్యం ఉంటే దాంట్లో ఏదన్నా కాదు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ప్రతిదీ కూడా ఫేక్తో బతికేటువంటి మీకు ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి లాస్ట్కు ఫేక్ పార్టీగా మీ పార్టీని మీరే క్రియేట్ చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి టీడీపీకి గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 86% సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి, అప్పుడు ఓటు వేసిన వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటిది మనం చాలా చోట్ల కూడా చూశాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు ఆయనకు ఓటు వేయడం కూడా దండగా అని చెప్పి వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడం మానేశారు. గత ఎన్నికలు వేసిన వాళ్ళు కూడా వేయలేదు. కాబట్టి నిన్నటి వరకు తను నమ్ముకున్నటువంటి ఎన్నికల కమిషనర్ని ఇప్పుడు నమ్మడం లేదు అని చెప్పి కొత్త డ్రామా ఆడుతున్నాడు మళ్ళీ.